ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తా విశేషాలు. విప్లవాత్మకంగా ఇటువంటి ఆలోచనని తీసుకురావడం, ఇంప్లిమెంట్ చేయడం అది జగనన్న వల్లే సాధ్యం. ఒక అమ్మఒడే కావచ్చు, విద్యా దీవెన, విద్యా కానుక కావచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న వసతి దీవెన, ఇలా అన్నీ కూడా పేద విద్యార్థిని విద్యార్థులకి జగనన్న ఒక వరంలాగా ఉంది జగనన్న పాలన అనేది. అలాగే ఈ స్కూల్కి కూడా నాడు నేడు కింద 58.48 లక్షల రూపాయలతో, అంటే ఇదే కాకుండా కాంపౌండ్ ఒక 26 లక్షలతో మొత్తం ఓవరాల్గా ఒక స్కూల్కి ఒక 90 లక్షల వరకు కూడా ఇన్వెస్ట్ చేసి స్కూల్ మొత్తం రెనోవేట్ చేయడం. కానీ ఇవన్నీ చూస్తూ అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత విప్లవాత్మకంగా విద్యా వ్యవస్థ మీద పెట్టిందే లేదు డబ్బులు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, కేజీబీవీస్ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినాయి. తర్వాత జగనన్న నాన్న ఒక అడిగేస్తే నేను 2 అడుగులు వేస్తాను ఒక మాట ఏదైతే చెప్పారో, ఈరోజు 10 అడుగులు వేసి అన్ని రకాలుగా కూడా విద్యార్థులకి ఏం అవసరం అనేది జగనన్న అన్ని చూసి వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు ఈ స్కూల్ ఇంత బాగుపడింది, అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంకా బాగుండాలని కానీ వాళ్ళ భోజనం కూడా బాగుండాలని ఇవన్నీ ఆలోచించి చేస్తున్న జగనన్నకి జోహార్లు చెప్తూ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మాకు ఇటువంటి ట్యాబ్లు ఇవ్వడం, ఇంత మంచి సాఫ్ట్వేర్ మాకు అందుబాటులోకి తీసుకురావడం, ఇలాంటి యాప్ మాకు అందుబాటులోకి తీసుకురావడం నేను ఎంతో సంతోషంగా ఉన్నామని సంతోషం వ్యక్తం చేశాను. ఆంధ్రప్రదేశ్లో విద్యకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్ 2019 వరకు కూడా ఏ రాజకీయ నాయకులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరూ కూడా చేయలేని ఒక సాహసోపేతమైన కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలోని పేద విద్యార్థుల కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. చదువు ఒక్కటే పేదరికం నుంచి కుటుంబాలని బయటపడేస్తుంది, ఒక కుటుంబం మారాలంటే చదువు ఒక్కటే మార్గం అని చెప్పి మనసా వాచ కర్మన నమ్మి పేద పిల్లలందరికీ కూడా ఈరోజు మరి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చదువు అయిపోయి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా వాళ్ళ వెంట నడిచి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అన్ని రకాలుగా ఏదో ఊతూ మంత్రంలాగా గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పినామంటే చెప్పినామని కాకుండా మరి నాడు నేడులో మళ్ళీ స్కూళ్ళని సుందరీకరించడం కావచ్చు, ఆ తర్వాత మరి పేద పిల్లల్ని డ్రాప్అవుట్స్ లేకుండా ఎంకరేజ్ చేయడానికి అమ్మఒడి ఇవ్వడం కావచ్చు, అంతకంటే ముందు కూడా మరి ఏ కాన్వెంట్ స్కూల్స్లోనే మనం చూసిన ఎల్కేజీ యూకేజీ కూడా ఈరోజు అంగన్వాడీలని వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చి అక్కడ కూడా ఎల్కేజీ యూకేజీ పాఠాలు చెప్పే కార్యక్రమాలు చేస్తూనే మరి ఇంకోవైపు ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో కూడా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో అంటే 1 లక్ష రూపాయలు 2 లక్షలు 3 లక్షలు తీసుకునే స్కూళ్ళల్లో కూడా లేని సౌకర్యాలు ఈరోజు మన ప్రభుత్వ స్కూళ్ళల్లో కల్పించారు. అట్లాగే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో పాటు మరి సిబిఎస్ఈ సిలబస్ అందుబాటులోకి తెచ్చారు. మరి సిబిఎస్ఈని ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెస్తూనే ఎక్కడా కూడా మరి టీచర్లు చెప్పడం వల్ల టీచర్లు చెప్పిన తర్వాత డౌట్స్ వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు ఏ రకంగా పిల్లాడు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈరోజు
దాదాపు 16,500 రూపాయలు చేసే విలువ చేసే ట్యాబ్ను మరి అందులో 15,500 విలువ చేసే బైజూస్ కంటెంట్ని ఈరోజు ప్రీలోడ్ చేసి రాష్ట్రంలో ఉన్న 4,60,000 మంది విద్యార్థులకి అట్లాగే వాళ్ళు పాఠాలు చెప్పే 60,000 మంది టీచర్లకి అంటే మొత్తంగా 5,20,000 మందికి 16,500 రూపాయలు విలువ చేసే ట్యాబు అట్లాగే అందులో 15,500 రూపాయలు విలువ చేసే 8th క్లాస్ కంటెంట్ని అంటే దాదాపు ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపు 31-32,000 ఖర్చు పెట్టి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ట్యాబులు పంపిణీ చేయడం జరిగింది. మరి కల్లూరు జెడ్పీ హై స్కూల్లో కూడా ఈరోజు మరి ట్యాబుల కార్యక్రమం ఎమ్మెల్యే గారి చేతి మీద జరగడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. మరి ఇందులో కేవలం 8వ తరగతే కాదు, వాళ్ళు 9వ తరగతి పోతే ఈరోజు 9వ తరగతి కంటెంట్ కూడా ఆల్రెడీ ప్రీలోడ్ చేసింది. నెక్స్ట్ వీళ్ళు 10వ తరగతి వెళ్ళేసరికి 10వ తరగతి కంటెంట్ కూడా ఫ్రీగానే వస్తుంది. అంటే దాదాపు 8, 9, 10 మూడేళ్లకు సంబంధించి కేవలం కంటెంట్కే 50,000 రూపాయలు విలువ చేసే కంటెంట్నే ఫ్రీగా ఇస్తున్నాం ట్యాబ్తో పాటుగా. ఇది ప్రతి సంవత్సరం ఇంకా ఇప్పటి ఈ సంవత్సరం నుంచి 8వ తరగతి చదివే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరం ఈ ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం. మరి ట్యాబ్లో కంటెంట్ కూడా దీనికి ఇంటర్నెట్ అక్కర్లేదు, ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా ఆఫ్లైన్లో కూడా మీకు విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత అందులో కంటెంట్ చూడొచ్చు, డౌట్స్ క్లారిఫై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం టెస్ట్ రాస్తున్నారు, ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది వాళ్ళ టీచర్ కూడా అసెస్ చేసే పరిస్థితిని ఈరోజు కార్పొరేట్ స్కూల్లో మాత్రమే అది కూడా 2-3 లక్షల ఫీజులు కడితే కానీ ఈ సౌకర్యాలన్నీ లేని పరిస్థితులు ఉండే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ బడుల్లో చదివే పిల్లలందరికీ కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా మరి ఈరోజు ఇంతటి కార్యక్రమాలు మరి చేస్తుంటే ఒకవైపేమో మరి రాజకీయాలు న్యూస్ కొన్ని మీడియా ఛానళ్ళు మాత్రం అభివృద్ధి లేదు ఏదో చేస్తున్నారు అభివృద్ధి చేయడం లేదు. అభివృద్ధి అంటే ఈరోజు 100,000 మంది పిల్లల్ని మంచిగా చదువు చెప్పి ప్రయోజకులు చేసి దేశానికి ఈ సమాజానికి అందించడమే మాకు తెలిసిన అభివృద్ధి. కానీ మరి మీకు ఒక రేడ్ వేస్తేనే అభివృద్ధి అనుకుంటున్నారు. ఎస్, రోడ్లు కూడా వేయాల్సిందే, రోడ్లు వేస్తున్నాం. దాంతోపాటుగా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎంత రోడ్లు ఈరోజు వేసినా అది 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ అందులో ఏం పెద్ద వర్షం వచ్చినా కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి మనం చూస్తాం. కానీ పేద పిల్లల కోసం అది కూడా చదువు కోసం పెట్టే ప్రతి ఖర్చు అభివృద్ధి కూడా చిన్న మాట అని నా అభిప్రాయం. ఇంకా ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారిని ఈ ప్రజలు ఆ దేవుడు ఎప్పుడూ ఆయనకు ఆశీర్వాదాలు ఉంటాయి. డెఫినెట్గా ఈ పిల్లలు కూడా మరి వీటన్నిటిని ఉపయోగించుకొని ప్రయోజకులై ఈ రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు తెస్తారని భావిస్తున్నారు.